హలో సుధీర్ వర్మ గారు. హలో బ్రదర్జీ. చాలామందికి అంటే వ్యవసాయం చేసుకునేటువంటి వాళ్ళు కూడా ఒక బిజినెస్ స్టార్ట్ చేసుకోవాలి అనుకుంటే ఎటువంటి బిజినెస్ చేస్తే బాగుంటుంది అంటారు? ఎందుకంటే కొంతమంది మట్టిని నమ్ముకొని ఉంటారు, మట్టి ఇన్ ద సెన్స్ ఆ భూమిని నమ్ముకొని ఉంటారు. అవును సార్. ఆ భూమిని నమ్ముకొని ఉండేటువంటి వాళ్ళకి ఏ బిజినెస్ చేస్తే ఎక్కువగా ఎర్నింగ్స్ కానీ లేదంటే వాటికి సంబంధించినటువంటి ప్రోడక్ట్ ఏ విధంగా సేల్ చేయాలి, ప్రమోట్ చేయాలి అనేటువంటి ఇది కానీ అకార్డింగ్ టు యువర్ నాలెడ్జ్ ఏం చెప్తారు? అంటే చాలా మందికి ట్రైన్ చేస్తున్నారు, ఆల్మోస్ట్ ఒక 42 కంపెనీస్ తోటి అసోసియేట్ ముందుకెళ్తూ ఉన్నారు. చాలామంది భూమిని నమ్ముకొని ఉన్నటువంటి వాళ్ళు ఉంటారు గ్రౌండ్ లెవెల్లో, విలేజ్ లెవెల్లో కనుక. అవును అవును. ఎటువంటి బిజినెస్ చేస్తే ఎక్కువగా కలిసి వచ్చే అవకాశం ఉంటుంది? సార్ వండర్ఫుల్ క్వశ్చన్. మనకి విలేజ్ అనేది ఎప్పుడూ కూడా ఒక ఎకో ఫ్రెండ్లీ ఎన్విరాన్మెంట్ సార్. అవును. విలేజ్లో చూడండి మనకి డ్రైనేజెస్ ఉండవు ఎక్కడన్నా, ఎందుకంటే ఏ వస్తువుని ఏ వేస్ట్ అనుకున్న దాన్ని కూడా అన్యూజబుల్గా వదిలేము మనం విలేజ్లో. ఎందుకంటే మన కల్చరు మన సివిలైజేషన్ అలా స్టార్ట్ అయింది. ఈరోజు మనం విలేజ్లో చూసుకుంటే చెప్పినట్టు డ్రైనేజ్ సిస్టమ్ కానీ ఈ వేస్టేజు మన చెత్త బయటపడేయడం ఇలాంటి ఇష్యూ ఉండదు. ఎందుకంటే ఏదో రకంగా దాన్ని ఎకో ఫ్రెండ్లీగా ఇంకో చోట యూజ్ చేస్తారు. ఏది అన్యూజ్డ్ ఐటమ్ అంటూ ఉండదు విలేజ్లో. అండ్ ఎస్పెషల్లీ ఈ ఫార్మ్స్కి వచ్చేసరికి మన దగ్గర ఒక 5-10 ఆవులు గేదెలు ఉన్నాయనుకుందాం. ఆవులకి ఏం చేస్తాం, మన తోటలోనో పొలంలోనో మిగిలిపోయిన గడ్డి వాటికి మేత కింద వేసుకుంటాం, లేదా పచ్చగడ్డి తోటలో వదిలేసి పచ్చగడ్డి తినేలా చేస్తాం. అంటే ఫ్రీ ఆఫ్ ఫుడ్ దొరుకుతుంది వాటికి. ఫస్ట్ థింగ్ ట్రెడిషనల్గా మనం దాణా ఇవన్నీ ఫీడ్ చేస్తుంటాం. ఒకవేళ ఫీడ్ అయిపోయిన తర్వాత ఆవుకి కానీ గేదెకి కానీ మిల్క్ తీస్తాం, మిల్క్ సేల్ చేసుకుంటాం, బాగానే ఉంది. తర్వాత వీటి నుంచి వేస్టేజ్ వస్తుంది, ఈ కంపోస్ట్ ఏదైతే ఉందో వేస్టేజ్ వస్తుంది. దాన్ని ఏం చేసుకుంటారు రైతులు, బేసిక్గా ఒక దగ్గర జాగ్రత్తగా సేవ్ చేసి 2 టైప్స్గా యూస్ చేసుకుంటారు. ఒకటి పిడకలు చేసి పొయ్యిలోకి వాడుకుంటారు, అది కోల్ కన్నా చాలా హీట్ ఉంటుంది పిడక, అంటే దాన్ని జనరేట్ చేసే హీట్ చాలా మంచిది అన్నమాట. అలా కాదు అనుకుంటే కంపోస్ట్ కింద మార్చుకొని మళ్ళీ పొలంలో పంటల్లోకి మొక్కలకి అన్నిటికీ వాడుకుంటారు. సో చూసారు ఇక్కడ ఏది వేస్టేజ్ లేదు. అదే సిటీలో మనమైతే ఏం చేస్తాం, డస్ట్బిన్లో వేయడం, గార్బేజ్లో వేయడం, ఇక్కడి నుంచి మళ్ళీ ఒక డంపింగ్ యార్డ్కి వెళ్ళడం, దాన్ని మళ్ళీ రీసైకిల్ చేస్తామో చేయమో తెలియదు. సో మనం దాన్ని అలా పెంచుకుంటాం ఆ వేస్టేజ్ని. అండ్ ఎస్పెషల్లీ ఈ సాయిల్ ఈ వేస్టేజ్ లేదా కౌడంగు వీటన్నిటి గురించి మాట్లాడాలంటే మనకి ఎల్బి శ్రీరామ్ గారిది ఒక షార్ట్ ఫిల్మ్ ఉంది. ఒక ఎగ్జాంపుల్ నేను చెప్తాను. ఆయన అందులో దాని రోల్ ఏంటంటే హీజ్ ఎ రిటైర్డ్ టీచర్, వాళ్ళ వైఫ్ ఉంటారు ఇంట్లో, ఈయనకి సంపాదన ఏమి ఉండదు, ఇంట్లో ఒక ఒట్టిపోయిన ఆవు ఉంటుంది, వాళ్ళ వైఫ్ తిడతారు మీకు అసలు మీకు సంపాదన లేదు ఒట్టిపోయిన ఆవు, ఇలాగైతే మనం సంసారం ఎలా చేయాలని సంసారాన్ని ఎలా నెట్టుకు రావాలని. అతనికి ఒక ఆలోచన వస్తుంది, ఏం చేస్తారంటే ఆవు పిడకలతోటి ఆవు పేడతోటి చిన్న చిన్న గొబ్బెమ్మలు తయారు చేసి హైదరాబాద్ తీసుకొచ్చి అమ్మేస్తాడు అందరికీ. సిటీలో ఎక్కడ దొరుకుతుంది గొబ్బెమ్మ పండగ టైంలో? అంటే అది ఒక చిన్న కాన్సెప్ట్. అంటే మనిషి సర్వైవ్ అవ్వాలంటే 100 ఆప్షన్స్ ఉంటాయి, బట్ ఆలోచించడంలో ఎంత, ఎగ్జిక్యూట్ చేయడంలో ఎంత సిగ్గుపడతామా, ఈ పని ఇలా ఏంటి అని అనుకుంటే ఏం చేయలేం. సో ఈ కంపోస్ట్కి వచ్చేసరికి ఎక్స్క్లూజివ్లీ ఈవెన్ ఈరోజు ఆన్లైన్లో పండగ టైంలో ఎస్పెషల్లీ కొబ్బరి చిప్పలు ఈ ఆవు పిడకలు కూడా ఆన్లైన్లో అమ్ముతున్నారు అమెజాన్లో. అవును. ఎందుకు అంటే డిమాండ్ ఇప్పుడు నేను సిటీలో ఉన్నాను, మన అపార్ట్మెంట్లో హైదరాబాద్లో ఉన్నాం అనుకోండి, మన అపార్ట్మెంట్లో భోగిమంట వేసుకున్నాం సరదాగా మన గేటెడ్ కమ్యూనిటీలో, మనకి పిడకలు ఎక్కడ దొరుకుతాయి? ఒకవేళ ఓకే దగ్గరలో ఏదైనా డైరీ ఉన్నా మొత్తం హైదరాబాద్కి ఎన్ని పిడకలు కావాలి? అపార్ట్మెంట్కి ఒకరు వేసుకున్నా సరే ఒక భోగిమంట, ఎందుకంటే పిల్లల చేత పిడకలు వేయిస్తారు మంచిదని, ఇట్స్ ఎ సెంటిమెంట్. దానికి డిమాండ్ ఉంది కాబట్టి వాడు అమెజాన్ వాడు ఈ కాన్సెప్ట్ని అలా డిజైన్ చేసి కౌడంగ్ కేక్స్ అని చెప్పి ఆన్లైన్లో అమ్ముతున్నాడు. అది మనకి పల్లెటూరులో ఫ్రీగా దొరుకుతుంది, కానీ సిటీలో దాన్ని మనం డబ్బు పెట్టు కొనాల్సిన పరిస్థితి వచ్చింది ఈరోజు. ఫస్ట్ థింగ్. సెకండ్ థింగ్, చాలామంది ఈ టెరస్ గార్డెనింగ్ రూఫ్ టాప్ గార్డెనింగ్ కిచెన్లో చిన్న చిన్న మొక్కలు పెంచడం అవి చేస్తుంటారు. వీళ్ళకి అసలు సాయిల్ ఎక్కడ దొరుకుతుంది? మంచి సాయిల్ దొరకదు. మనకి సిటీలో ఉండేదంతా పొల్యూటెడ్ డస్ట్ వేస్ట్ శాండే తప్పించి మొక్కలు పెరిగే వాతావరణం అయితే ఆ మట్టి అయితే మనకి సిటీలో దొరకదు, ఎందుకంటే అంత రాక్ పొల్యూటెడ్ అంతాను. ఈ మట్టి ఈ గెత్తం ఇదంతా ఎక్కడి నుంచి దొరుకుతుంది అంటే ఇది కూడా ఆన్లైన్లో దొరికే పరిస్థితి ఉంది ఈరోజు. ఈవెన్ మీకు ఆ కేజీ బ్యాగ్ 300-500కి ఆన్లైన్లో పెట్టి సేల్ చేస్తున్నారు కంపోస్ట్ అంతా, ఎందుకంటే ఈ సిటీల్లో ఉన్న వాళ్ళందరూ ఈ గెత్తాన్ని ఇంట్లో వాడే మొక్కలకి ఏదో ఒక సరదాకైనా కొన్ని మొక్కలు పెంచుకుంటారు. గార్డెనింగ్ చేసే వాళ్ళు ఉంటారు, కొంతమంది రూఫ్ టాప్ గార్డెనింగ్ చేస్తారు, కొంత ఫార్మ్సే పెంచుతారు ఏకంగా 100 ఏకర్స్ 200 ఏకర్స్లో సిటీస్ దగ్గరలో అవుట్స్కర్ట్స్లోని ఫామ్ అది పెంచుతుంటారు. వీళ్ళందరికీ ఇది ఎక్కడి నుంచి దొరుకుతుంది? సో ఖచ్చితంగా ఎక్కడో దగ్గర నుంచి తీసుకురావాలి. సో ఒక రైతు అనేవాళ్ళు ఈ 2 ఐటమ్స్ని కూడా ఒక స్టెప్ ముందుకు ఆలోచించి
దాన్ని ప్రాపర్గా ఎలాగ మనం ఐటీ వింగ్లోకి లైక్ ఆన్లైన్ వింగ్లోకి ఎలాగ డెవలప్ చేసుకోవాలని ఆలోచించి ఆ ఊర్లో ఎవరైనా చదువుకుని కుర్రాడి హెల్ప్ తీసుకున్నా సరే ఈ రెండు ఐటమ్స్ని మనం ఆన్లైన్లో పెట్టి సేల్ చేయొచ్చు. ఖచ్చితంగా ఇప్పుడు మన ఇంట్లో ఎరువు ఉంటుంది, ఏం చేస్తాం, మొక్కలకి పొలాలకి వాడేస్తాం, లేదా పక్కింటి వాళ్ళు అడిగినట్టు తీసుకెళ్ళంటాం. అవును, ఫ్రీగా ఇచ్చేస్తాం, అది మనకి పెద్ద అమౌంట్ కాదు. ఇదేంటది, సత్యమేవ జయతే షోలో ఒకసారి వేస్ట్ మేనేజ్మెంట్ ఒక పర్సన్ ఒక కాన్సెప్ట్ చెప్పాడు, ఏంటి దీన్ని మనం చెత్త అనొద్దు, దీన్ని మనం బంగారం అన్నాం, దీన్ని మనం డబ్బు అన్నాం. చెత్త అంటున్నాం కాబట్టి దాన్ని చెత్త కింద చూస్తాం, దాన్ని మనం డబ్బు అంటే డబ్బులాగే ట్రీట్ చేస్తాం. సో ఈ కంపోస్ట్ అయినా సరే, ఆ కౌడంగ్ కేక్స్ అయినా సరే, దాన్ని మనం వేస్ట్ కింద ఆలోచించకుండా కమర్షియల్గా ఆలోచిస్తే దాని మీద కూడా ఇన్కమ్ జనరేట్ చేయొచ్చు. ఇప్పుడు ఏముంది, ఊర్లో అందరూ ఉన్నారండి, అందరూ కలిపి ఒక చిన్న కమిటీలాగా పెట్టుకొని అందరూ రెగ్యులర్గా ప్రిపేర్ చేసి ప్రాసెస్ చేసి ఒక పక్కన అమెజాన్ వెండర్షిప్ తీసుకుంటారు, ఆర్డర్ వచ్చిన దాన్ని బట్టి సేల్ చేస్తారు. అవి ఎన్నాళ్ళు ఉండిపోయినా నష్టం లేదు, అది వేస్ట్ అయ్యే ఐటెం కాదు. ఇంకోటి ఇంకోటి జరగదు, దానికి ఒక ఎక్స్పైరీ డేట్ అంటే ఏముండదు. ఎంత లేట్ అవుతున్న కొద్దీ దాని ప్రాసెస్ కానీ, ఎంత లేట్ అవుతున్న కొద్దీ దాని ప్రాసెస్ ఇంకా బెటర్ అవుతుంది. భూమికి పోషకాహారం ప్యారలల్గా చిన్న చిన్న సాయిల్ ప్యాకెట్స్ కూడా ఆన్లైన్లో సేల్ చేసుకోవాలి. ఎందుకంటే మనకి ఈ విలేజ్లో మంచి సాయిల్ దొరుకుతుంది. ఈ మొక్కలు పెంచడానికి ఆ సాయిల్ని కూడా ప్యారలల్గా మనం డెవలప్ చేసుకొని, విలేజ్లో చదువుకున్న కుర్రాళ్ళు చాలామంది ఉంటారు, అమ్మాయిలు చాలామంది ఉంటారు, వీళ్ళు సాయం తీసుకోవచ్చు మనం. ఈ ఆన్లైన్కి ఎలా అప్డేట్ చేసుకోవాలి, వెండర్షిప్ ఎలా తీసుకోవాలి, రిజిస్ట్రేషన్స్ ఎలా చేసుకోవాలి, డెలివరీస్ ఎలా ఇవ్వాలి, చదువుకున్న కుర్రాళ్ళని మనం ఎంగేజ్ చేసుకుంటూ మన ఊరిని మనం డెవలప్ చేసుకోవచ్చు. అవును, ఏంటంటే ఆలోచించాం ఇంతవరకు మన స్కోప్ ఉందా లేదా అని చెప్పి. సో ఆ రకంగా ఏదైనా సరే విలేజ్లో ఎన్నో సెల్ఫ్ సస్టైనబుల్ ఆపర్చునిటీస్ ఉంటాయి, ఎకో ఫ్రెండ్లీ ఎన్విరాన్మెంట్ ఉంటుంది, ఆలోచిస్తే ప్రతిదాన్ని కమర్షియలైజ్ చేయొచ్చు. అవును, మీరు చెప్పినట్లు సిటీలో కొంతమంది కూరగాయలు పండించుకోవాలని అనుకుంటుంటారు, బట్ ముందు స్పేస్ ఉంటుంది ఇంటి ముందు, ఇంటి కింద మొక్కలు అవి పెంచుకుంటారు, చిన్న చిన్న కూరగాయలు అవి పెంచుతారు. కానీ ఎరువులు దొరకవాలి, ఇది పల్లెటూరు నుంచి తెప్పించుకొని తీసుకోవాలనుకుంటే మంచి అండ్ ఆర్గానిక్ పంట పండించుకోవడానికి అవకాశం ఉండే విధంగా ఉంటుంది. ఎలా అండి, అంటే వీటికి ఎర్నింగ్స్ ఏ విధంగా ఉండే అవకాశం ఉంటుంది అంటారు? ఎర్నింగ్స్ అంటే సార్, ఫస్ట్ థింగ్ మన అంటే ఏ అంటే అకార్డింగ్ టు దీని ప్రొసీజర్ చూసుకుంటే, ఇప్పుడు విలేజ్ నుంచి సిటీకి రావాలంటే ఏదో ట్రావెలింగ్కి సంథింగ్ ఏదో ఉంటుంది, అవన్నీ చూసుకొని ఎర్నింగ్స్ ఏ విధంగా చూసుకోవచ్చు? ఎర్నింగ్స్ ఏ రకంగా అంటే సార్, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది మనకి ఒక బై ప్రొడక్ట్, అంటే మనం దీని మీద ఏమాత్రం అడిషనల్ ఎఫర్ట్ పెట్టకుండా మనకి ఫ్రీగా దొరుకుతుంది. అవును, కౌడంగ్ అనేది, ఇది ఇప్పుడు మనం ఒక చిన్న చిన్న స్ట్రక్చర్గా చిన్న ఆర్గనైజర్గా చేసుకోవాలి అనుకుంటే ఒక చిన్న లోగో ఏదో డిజైన్ చేసుకోవాలి, ఒక చిన్న బ్రాండ్ పేరు పెట్టుకోవాలి, సోషల్ మీడియా పేజెస్ ఓపెన్ చేసుకోవాలి. తర్వాత ఇది ఆన్లైన్లో సెల్ చేయాలి అంటే ఖచ్చితంగా ఒక బేసిక్ ప్యాకింగ్ డిజైన్ అయితే దానికి ఉండాలి. నార్మల్గా అయితే ఇచ్చేయకూడదు, ఒక బేసిక్ ప్యాకింగ్ డిజైన్ అయితే ఉండాలి. ఆ ప్యాకింగ్ డిజైన్కి మనకి ఏ రకమైన కాస్టింగ్ అవుతుంది, అండ్ అమెజాన్ వాడు మనకి మీరు ఒక 300 రూపీస్కి దానికి అమ్మారనుకోండి, అమెజాన్ ఎంత పే చేస్తుంది, డెలివరీకి ఎంత అవుతుంది, మనకి ఎంత మిగులుతుంది, సో ఎంత క్వాంటిటీ సేల్ చేస్తున్నాం, ఆ క్యాలిక్యులేషన్ మాత్రమే ఆధారపడి ఉంటుంది. ఎందుకంటే దాని మీద మీకు రూపాయి వచ్చినా అది ప్రాఫిటే, ఎందుకంటే బికాజ్ ఇట్ ఈస్ అ బై ప్రోడక్ట్. బట్ ఇవాళ ఆన్లైన్లో ఈ వర్మీ కంపోస్ట్కి ఎంత డిమాండ్ ఉందంటే కేజీ ప్యాకెట్స్ 500,000 కూడా పెట్టుకుంటున్నారు మెట్రోపాలిటన్ సిటీస్లో. ఈవెన్ కౌడంగ్ కేక్స్ కూడా 500,000కి, ఎస్పెషల్లీ పొంగల్ టైంలో ఈ ఫోర్ స్టేట్స్ మనకి కర్ణాటక, తమిళనాడు, ఆంధ్ర, తెలంగాణ, ఇక్కడ మెట్రోపాలిటన్ సిటీస్ అన్నీ కూడా ఖచ్చితంగా 500,000 పెట్టి కౌడంగ్ కేక్స్ కొంటున్నాయి. 1,500, 1,000, 2,000 రూపీస్ దగ్గర ఈ కంపోస్ట్ అనేది సేల్ చేస్తున్నారు ఆన్లైన్లో. ఆ ప్యాకింగ్ డిజైన్ అది అట్రాక్టివ్గా ఉండి బాగుంటే కనుక వెళ్ళే అవకాశం ఉంటుంది. ఏది వచ్చినా అది మీకు ఫ్రీ అడిషనల్ ఇన్కమ్, ఎందుకంటే దాని మీద మీరు ఎటువంటి ఇన్వెస్ట్మెంట్ చేయట్లేదు, ఫ్రీగా వస్తుందని సెల్ చేస్తున్నారు. గ్రేట్ ఐడియా సార్. సో ఇటువంటి వాటికి ఇంకా చాలామంది నాలెడ్జ్ కోసం అయినా సరే క్లాస్ కానీ, ఆన్లైన్ క్లాస్ కానీ, ఆఫ్లైన్ క్లాస్ కానీ అటెండ్ అవ్వాలని ఉంటారు, లేదా మీ దగ్గర పర్సనల్ అపాయింట్మెంట్ తీసుకుని ముందుకు రావాలనుకుంటారు, అటువంటి వాళ్ళకి మీరు టైం ఇస్తారా ఎంక్వైరీస్ కోసమైనా సరే? సో ప్రాసెస్ ఏంటి? తప్పకుండా సార్, ఎవరైనా స్టార్టప్స్ మొదలు పెడదాం అనుకున్నా, బిజినెస్ చేద్దాం అనుకున్నా, వాళ్ళందరికీ పర్సనల్గా టైము, కన్సల్టేషన్, ట్రైనింగ్ అయితే ఇవ్వడం జరుగుతుంది. బికాస్ ఆన్ ద పార్ట్ టైం వీఆర్ కంప్లీట్లీ ఇన్ టూ, బికాస్ మనం వీకెండ్స్లో రెగ్యులర్గా వర్క్షాప్స్ కండక్ట్ చేస్తుంటాం, బిజినెస్ ట్రైనింగ్ సెమినార్స్ గ్యాదర్ చేస్తుంటాం, రెగ్యులర్గా నెట్వర్కింగ్ ఈవెంట్స్ అటెండ్ అయ్యి డిఫరెంట్ స్టార్టప్స్ తోటి, బిజినెస్ తోటి మాట్లాడుతుంటాం. థింగ్ ఏంటంటే ఒక్కొక్క బిజినెస్ ప్రొసీజర్ తెలుసుకునే కొద్దీ దాన్ని మనం ఎక్స్పాండ్ చేయడానికి, వేరే వాళ్ళకి ఆఫర్ చేయడానికి స్కోప్ ఎక్కువ ఉంటుంది. మీరు ఒక ఉద్యోగం చేశారనుకోండి మీ ఇంట్లోనే, మీకు ఒక్క లిమిటెడ్ పర్సన్ ఒక్కరే సంపాదిస్తారు, బట్ మీరు ఒక వ్యాపారం చేస్తారనుకో ఇంకో 10 మందికి ఎంప్లాయ్మెంట్ ఇచ్చే ఆపర్చునిటీ కనిపిస్తుంది. చిన్న చిన్న వ్యాపారాలు చాలా మంచివి నిజానికి,
ఫైవ్ మెంబర్స్కి టెన్ మెంబర్స్కి మీరు ఈజీగా ఎంప్లాయ్మెంట్ ఇస్తారు, మీరు ఒక సెల్ఫ్ సస్టైనబుల్ మోడల్లో రెవెన్యూ జనరేట్ చేస్తారు, ఖచ్చితంగా మీ పక్క వాళ్ళకన్నా మీరు బెటర్ ప్లేస్లోనే ఉంటారు, బిజినెస్లో ఉంటారు. సో ఈ రకంగా ఎవరైనా బిజినెస్ స్టార్టప్స్ మొదలు పెడదాం అనుకుంటే ఖచ్చితంగా కన్సల్ట్ చేయొచ్చు మీరు ఇచ్చిన కాంటాక్ట్ నెంబర్కి. ఇది మనకు ఆన్లైన్ ఆఫ్లైన్ టూ టైప్స్ ఉంటుంది. ఆఫ్లైన్ ఎవ్రీ వీకెండ్ వర్క్షాప్ కండక్ట్ చేస్తాం, టూ డేస్, డే వన్ నుంచి డే 30 వరకు ఒక బిజినెస్ని ఎలా మొదలుపెట్టి ఎలా మనం సక్సెస్ లెవెల్కి తీసుకెళ్ళాలి, డే 31 మనకి ఎలా కస్టమర్ రావాలి, ఈ 30 డేస్లో మనకి ఎటువంటి డిఫరెంట్ స్టెప్స్ కానీ ప్రొసీజర్స్ కానీ ఉంటాయి, మనకి కస్టమర్తో మాట్లాడినప్పుడు మనకి ఏమైనా భయం ఉందా, ఫీడ్బ్యాక్ తీసుకుంటున్నావా లేదా, వాళ్ళని ప్రాపర్గా ఫాలోఅప్ చేస్తున్నావా లేదా, ఒక లీడ్ వచ్చింది దాన్ని మనం తిరిగి ఫాలోఅప్ చేస్తున్నావా లేదా, క్లయింట్ ఓకే అయ్యే వరకు కొటేషన్స్ రైట్ టైంకి పంపిస్తున్నావా లేదా, రెన్యువల్స్ ఎప్పుడెప్పుడు ఉన్నాయి, ఇలాంటి ఎన్నో ఆస్పెక్ట్స్ ఉంటాయి ఒక బిజినెస్లో. సో ఈ టాపిక్స్ అన్నీ కూడా ఈ 30 డేస్లో కవర్ చేయడం జరుగుతుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ డే 31 కల్లా మీకు కస్టమర్ మీ చేతిలో డబ్బులు పెట్టాలి, ఇదిగో మీ సర్వీస్ నేను తీసుకుంటున్నాను లేదా మీ ప్రొడక్ట్ నేను కొంటున్నాను, ఇదిగో డబ్బులు అని డే 31 కల్లా మీ చేతిలో డబ్బులు పెట్టాలి, అది ఎజెండా. ఈ వర్క్షాప్ ఆఫ్లైన్ జరుగుతుంది. లేదు ఆఫ్లైన్ అటెండ్ అవ్వలేము అనుకుంటే ఎవరైనా సరే ఆన్లైన్లో కన్సల్ట్ చేయొచ్చు, జూమ్లో కానీ స్కైప్లో కానీ పర్సనల్ కన్సల్టేషన్ ఇవ్వడం జరుగుతుంది వన్ టు వన్ ఇంటరాక్షన్ ద్వారా. సో వాళ్ళ ఇన్పుట్స్, ఏ లొకేషన్లో ఉన్నారు, వాళ్ళ ఏజ్ ఏంటి, ఇన్వెస్ట్మెంట్ ఉందా లేదా, ఎటువంటి బిజినెస్ చేద్దాం అనుకుంటున్నారు, దానికి ఇంపోర్ట్స్ వైజ్గా కానీ ఎక్స్పోర్ట్ వైజ్గా కానీ వితిన్ ద లొకేషన్లో కానీ ఎటువంటి డిమాండ్ ఉంది, ఈ ఇన్పుట్స్ అన్నీ తీసుకొని ఒక బిజినెస్ రిపోర్ట్ ఇవ్వడం జరుగుతుంది. సో ఐదర్ ఆన్లైన్ ఆన్ ఆఫ్లైన్ యూ కెన్ చూజ్ అస్ అండ్ యూ కెన్ ఆప్ట్ ఫర్ అవర్ సర్వీసెస్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్ బ్రదర్, హ్యావ్ గుడ్ డే. చూసారు కదండి వీడియో, ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో పోస్ట్ చేయండి. అండ్ మీకు తెలిసినటువంటి బిజినెస్ ఐడియాస్ ఏదన్నా సరే వాటి మీద మీకు ఒక దానికి సంబంధించిన స్ట్రక్చర్ ఏంటి, ఆర్నింగ్స్ ఏ విధంగా ఉంటాయి, వర్క్ ఏ విధంగా ఉంటుంది, దానికి మ్యాన్ పవర్ ఎంత కావాలి, అండ్ ఎన్ని డేస్లో దాన్ని ఎస్టాబ్లిష్ చేయొచ్చు, అండ్ దాంతోపాటు రిటర్న్స్ ఏ విధంగా ఎక్స్పెక్ట్ చేయొచ్చు అనేటువంటి అనాలిసిస్ ఏదైతే ఉంటుందో సుధీర్ వర్మ గారు ఖచ్చితంగా చెప్పడం జరుగుతుంది. సో మీకు తెలిసిన బిజినెస్ ఐడియా అయినా సరే కింద కామెంట్ బాక్స్లో పోస్ట్ చేస్తే దాని మీద మాట్లాడటం జరుగుతుంది. అండ్ దాంతోపాటు మీకు ఏదైనా కొత్త బిజినెస్ ఐడియా కావాలి, దాన్ని ఎస్టాబ్లిష్ చేసుకోవాలి, లేదా ఆల్రెడీ మా దగ్గర కొంత బిజినెస్ ఉంది, సో 50% వరకు రీచ్ చేయము, నెక్స్ట్ 50% వరకు రీచ్ కాలేకపోతున్నాము, నెక్స్ట్ లెవెల్కి వెళ్ళాలి అని అంటే ప్రాసెస్ కానీ ప్రమోషన్స్ కానీ ఏ విధంగా ఉండాలి అనేటువంటి ఐడియాస్ కనుక మీకు కావాలి అనుకుంటే వెంటనే స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి సంప్రదించవచ్చు. అండ్ సుధీర్ వర్మ గారితో మీరు మాట్లాడవచ్చు. ఎవ్రీ 15 డేస్కి ఆన్లైన్ ఆఫ్లైన్ క్లాసెస్ అయితే ఉంటాయి, సో ఆ క్లాసెస్కి కూడా మీరు అటెండ్ అవ్వచ్చు. అండ్ దాంతోపాటు ఎవరికైనా సరే పర్సనల్ సెషన్స్ కావాలి అనుకున్నా కూడా, సో ఆ పర్సనల్ సెషన్కి సంబంధించిన కూడా 1-to-1 అపాయింట్మెంట్ తీసుకొని మీరు ఖచ్చితంగా మీట్ అవ్వచ్చు. మీకు ఏదైతే బిజినెస్ ఐడియా కావాలనుకుంటారో బిజినెస్ ఐడియాకి సంబంధించిన డీటెయిల్స్ కూడా ఈ విధంగా తెలుసుకోవచ్చు. అండ్ కొన్ని ప్రమోషనల్ యాక్టివిటీస్కి సంబంధించింది కూడా మీరు కావాలి అనుకుంటే సుధీర్ వర్మ గారితో మాట్లాడి సలహాలు సూచనలు తీసుకోవచ్చు. ఈ వీడియో లైక్ చేయండి, షేర్ మాత్రం తప్పకుండా చేయండి. అండ్ ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ.